నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ సుసర్ల. ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, 1 April 2021 నుంచి కొన్ని బ్యాంకులు వేరే బ్యాంకులతో మెర్జ్ అయ్యాయి. మరి ఆ పాత బ్యాంకులో మీరు చెక్బుక్లు కానీ పాస్బుక్లు కానీ ఇకపై 1 April నుంచి చెల్లవని చెప్పేసి ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. అంటే మీరు ఒకవేళ పాత చెక్కులు అలానే పెట్టుకుని 1 తర్వాత మీరు ఎవరికైనా ఈఎంఐ ఇచ్చినా, ఎవరికైనా అప్పు క్లియర్ చేయడానికి ఇచ్చినా, లేదులే నా దగ్గర బ్యాంక్ చెక్కులు ఉన్నాయని చెప్పేసి ఏదైనా ఊరెళ్ళి ఇచ్చినా చెల్లవు, అవి చెల్లనంటే చెల్లవు అని నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. ఈ ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంకుకి మెర్జ్ అయ్యాయి కాబట్టి మీరు మీ చెక్ బుక్లు కొత్త బ్యాంకులు ఏదైతే మెర్జ్ అయ్యాయో వాటితో తీసుకోవాలి. మీ పర్టికులర్స్ కూడా కొత్త బ్యాంకులోని ఇవ్వాలి. అంటే పాత బ్యాంకులో బోర్డు మార్చి అదే బ్యాంకులో అదే ప్రిమైసిస్లో మీ పాత బ్యాంకు ఉన్న చోటే ఉంటుంది, కానీ బోర్డు మారుతుంది, బ్యాంకు పేరు మారుతుంది, పాస్బుక్లు మారుతాయి, చెక్బుక్లు మారుతాయి. మరి ఏ బ్యాంకులో మెర్జ్ అయిందో, 1 April నుంచి పనిచేస్తుందో వాటి గురించి ముందు తెలుసుకుందాం. పంజాబ్ నేషనల్ బ్యాంకులోకి ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, ఆ తర్వాత యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ రెండు బ్యాంకులు పంజాబ్ నేషనల్ బ్యాంకులో మెర్జ్ అయ్యాయి. ఇండియన్ బ్యాంకు అలహాబాద్ మెర్జ్ అయింది. సిండికేట్ బ్యాంకు మెర్జ్ అయింది కెనరా బ్యాంకులో. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్ర బ్యాంకు కార్పొరేషన్ బ్యాంకు. అంటే 1 April నుంచి మీరు ఇచ్చిన చెక్కులు సెంట్రల్ బ్యాంక్ అయితేనేంటి, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితేనేంటి, అలహాబాద్ బ్యాంక్ అయితేనేంటి, సిండికేట్ బ్యాంక్ అయితేనేంటి, ఆంధ్ర బ్యాంక్ అయితేనేంటి, కార్పొరేషన్ బ్యాంక్ అయితేనేంటి, వీటివి చెక్కులు పనిచేయవు, పాస్బుక్లు పనిచేయవు. మళ్ళీ మీరు కొత్త పర్టికులర్స్ ఇవ్వాలి, మీ అడ్రస్ అప్డేట్ చేయాలి, మీ ఎస్ఎంఎస్ అలర్ట్ కోసం మీ మొబైల్ ఫోన్ అలర్ట్ చేయాలి, ఆ తర్వాత కొత్త పాస్బుక్లు తీసుకోవాలి, కొత్త చెక్ బుక్లు తీసుకోవాలి. మీరు ఎవరికైనా చెక్కులు ఇస్తే అవి ఆపేసి మళ్ళీ 1 April తర్వాత కొత్త చెక్ బుక్లు ఇచ్చి అవి ఇస్తే అది ఇంప్లిమెంట్ అవుతుంది, లేకపోతే రిటర్న్ అవుతాయి అని నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. ఇది గమనించాలి. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.